హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడు బండి మీద వాళ్ళు తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక నేను చూపించే మిర్చి బజ్జీ రెసిపీని వీడియోని చివరి వరకు చూసి, ఇక నేను చెప్పే సీక్రెట్ టిప్స్ని పాటిస్తూ ఒక్కసారి కనుక ఈ మిర్చి బజ్జీ ట్రై చేశారా, ఇంకంతే, ఎప్పుడు మిర్చి బజ్జీ చేయాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఇలానే చేయమని అడుగుతారు. చూస్తూనే నోరు ఊరిపోతున్నాయి కదా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా టేస్టీగా బండి మీదలాగా తక్కువ మిర్చితో ఎక్కువ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పైపిండిని రెడీ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. ఇది వచ్చేసి 200 గ్రాముల వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు బియ్యపు పిండిని వేసుకోండి. గ్రాముల్లో చెప్పాలంటే 150 గ్రాములు ఉంటుంది. అంటే 200 గ్రాముల శనగపిండికి 50 గ్రాముల బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యపు పిండిని వేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల బజ్జీ మనకి మంచి రంగులో వస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని 1 టీ స్పూన్ దాకా, కారాన్ని 1 టీ స్పూన్ దాకా వామును తీసుకొని దాన్ని చేతిలో వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. చివరిగా ఇందులోకి 1 పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరి ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా 1 పావు టీ స్పూన్ అంతా వేసుకొని ఫస్ట్ ఈ పిండిలో ఇవన్నీ కూడా కలిసేటట్లుగా చేతి వేళ్లతోనే బాగా కలుపుకోండి. మనం శనగపిండిలో వేసుకున్న బియ్యపు పిండి, పసుపు, ఉప్పు, కారం, అలాగే వాము, వంట సోడా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బజ్జీల పిండిని మరీ గట్టిగా ఉండేటట్లు కలుపుకోకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండేటట్లుగా కలుపుకోకూడదు. మనకి ఇడ్లీ పిండి ఉంటుంది చూసారా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా ఉండేటట్లుగా చేత్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోండి. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి మిర్చికి ఈ బజ్జీ పిండి అనేది కోట్ అవ్వడం అనేది పిండి కలుపుకునే కన్సిస్టెన్సీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి పిండిని జాగ్రత్తగా ఇక్కడ నేను చూపిస్తాను, ఆ విధంగా కలుపుకోండి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా. మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వస్తే మనకి బజ్జీల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అర్థం. అదే ఇంకో విధంగా ఎలా చెక్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మీ వేలిని పిండిలో పెట్టి ఇలా చెక్ చేసుకోండి. మీ వేలికి ఎంత పిండి అయితే కోట్ అవుతుందో అంత పిండి మాత్రమే మనకి మిర్చి మీద అంత మందంగా కోట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇలా వేలును పెట్టుకొని ఖచ్చితంగా చెక్ చేసుకోండి మనకి పిండి అనేది కరెక్ట్గా కోట్ అవుతుందా లేదా అనేది. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బజ్జీ అనేది ఫెయిల్ అవ్వకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. సో చూసారా, ఇలా ఈ మందంలో మనకి మిర్చి పైన పిండి అనేది కోట్ అవుతుంది అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోండి. ఇందులో ఇంకొకటి వేసుకోవాలి, అది నేను తర్వాత చెప్తాను. ఇలా పిండిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం మిర్చీలను తయారు చేసుకుందాము. సో ఇక నేను మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి 8 మిర్చి బజ్జీని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 8 మిర్చి బజ్జీతో మనం బండి మీద అయితే 16 బజ్జీలు ప్రిపేర్ చేస్తారనమాట. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఒక్కొక్క బజ్జీ మిర్చిని తీసుకొని ఫస్ట్ చివరి భాగం కొద్దిగా ఇలా కట్ చేసి ఆ తర్వాత నిదానంగా జాగ్రత్తగా ఇలా కాడతో సహా మధ్యలోకి ఈ మిర్చిని కట్ చేసుకోండి. కట్ చేస్తే చూసారా, మనకి మిర్చి అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న మిర్చిలో నుంచి ఈ గింజలను తీసేయండి. మీరు కావాలంటే గింజలు కూడా ఉంచుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. సో ఇలా సగానికి కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన మిర్చిని కూడా జాగ్రత్తగా నిదానంగా కాడతో సహా ఈ మిర్చిని కట్ చేసుకోండి. ఇలా 8 మిర్చీలని 16 మిర్చీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిర్చిని మనం సగానికి కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వలన బజ్జీ అనేది మరీ లావుగా లేకుండా వేగడానికి ఎక్కువ టైం లేకుండా బజ్జీ మనకి పర్ఫెక్ట్ మందంగా వస్తుందన్నమాట. అంతేకాకుండా మనం డబుల్ క్వాంటిటీలో ఈ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బండి మీద వాళ్ళు అయితే ఇలానే ప్రిపేర్ చేస్తారనమాట. ఇది వచ్చేసి నేను ఈరోజు ప్లెయిన్ మిర్చి బజ్జీని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు స్టఫ్డ్ మిర్చి బజ్జీని కూడా చూపిస్తాను. సో ఈ ప్లెయిన్ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మిర్చి రెడీ అయిపోయింది కదా, వీటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి.
నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి వేడి నూనెని వేసుకోండి. ఇలా వేడి వేడి నూనె వేసుకొని పిండిలో కలుపుకున్నారంటే బజ్జీ అనేది మంచి షైనీగా వస్తుంది, అలాగే నూనె పీల్చకుండా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుంది అన్నమాట. ఇలా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక టేబుల్ స్పూన్ వేడి వేడి నూనెని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు మీరు బజ్జీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీ పిండిని ఒక గ్లాసులోకి వేసుకోండి. ఇలా గ్లాసులోకి వేసుకొని మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మనకి మిర్చికి పిండి అనేది చక్కగా కోట్ అవుతుంది అన్నమాట అందుకోసం. సో ఇలా గ్లాసులోకి పిండిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సగానికి కట్ చేసుకున్న మిర్చి ఉంది కదా, ఆ మిర్చిని ఒకటి తీసి ఈ గ్లాసులో ఉన్న పిండిలోకి ఈ విధంగా డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకొని చూస్తే చూసారా మనకి మిర్చి పైన పిండి అనేది ఎంత చక్కగా కోట్ అయిందో. ఇలా చేసుకున్నారంటే మీకు అన్ని బజ్జీలు కూడా ఒకే షేప్లో అలాగే ఒకే మందంగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా సరిగా రాకపోవడం అలాంటివి ఏమీ ఉండదు, 100% పక్కా ప్రిపేర్ చేసేస్తారనమాట. నేను మీకు మళ్ళీ నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీలు వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని, ఇందాక నేను చూపించాను కదా గ్లాసులోకి సగానికి కట్ చేసుకున్న మిర్చిని పెట్టుకొని పిండిని ఇలా చక్కగా కోట్ చేసేసుకొని వెంటనే ఈ మిర్చిని నూనెలోకి వేసుకోండి. ఎక్కువ టైం తీసుకున్నారంటే ఆ పిండి అనేది మళ్ళీ గ్లాసులోకి పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. వెంటనే ఇలా దగ్గరగా పెట్టుకొని నిదానంగా నూనెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసుకోండి. మీరు తీసుకున్న కడాయికి తగ్గట్టుగా మిర్చి బజ్జీలే 4 నుంచి 5 వరకు వేసుకోండి. మరీ ఇరుకిరుగ్గా వేసేసారంటే మనకి బజ్జీలు అనేవి సరిగా వేగవు అన్నమాట. అందుకోసం కడాయికి సరిపడా ఫ్రీగా 4-5 బజ్జీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఇవి ఇలా చక్కగా కొంచెం రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా నిదానంగా నూనెలోకి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత, ఇప్పుడు బండి మీద వాళ్ళు బాగా క్రిస్పీగా రావడానికి ఏం చేస్తారంటే, ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఆ బజ్జీలని రెండవసారి ఇదే నూనెలోకి వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్నారనుకోండి, మీకు బజ్జీ అనేది ఎక్కువ టైం వరకు క్రిస్పీగా ఉంటుందన్నమాట. వేడివేడిగా అప్పటికప్పుడు తినేస్తాము అనుకుంటే ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. బట్ బండి మీద కొంచెం ఎక్కువ టైం ఉంచుతారు కదా, వాళ్ళకి ఎక్కువ టైం క్రిస్పీగా ఉండడం కోసం ఇలా రెండవసారి ఫ్రై చేసి పెడతారనమాట. సో అందుకోసం ఈ బజ్జీలని రెండవసారి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని, ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిర్చి బజ్జీల్ని చక్కగా సర్వ్ చేసేసుకోండి. చట్నీ ఏమీ లేకపోయినా కానీ ఈ మిర్చి బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చింది బజ్జీ అనేది. మనం ఇలా 2 సార్లు ఫ్రై చేసుకొని తీసుకున్నామండి, ఈ మిర్చి బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అచ్చం మనం బండి మీద తిన్నట్టే ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక నేను మీకు సగానికి తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, మనకి మిర్చి కూడా చక్కగా వేగి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చక్కగా మిర్చి బజ్జీలని క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి రుచి చూపించి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు, 100% నేను గ్యారంటీ. ఇక నేను తింటుంటేనే మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. మిక్సీలో వేసిన పిండితో కూడా ఇలా పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజీలాగా ఉండే కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ పర్ఫెక్ట్ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గారెల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక 6 గంటల ముందే 1/4 కేజీ పొట్టు మినప్పప్పు నానబెట్టుకొని తీసుకున్నాను. మీరు ఈ పొట్టు మినప్పప్పు ప్లేస్లో మా నార్మల్గా యూస్ చేసుకునే మినపగుళ్ళు అయినా సరే తీసుకోవచ్చు. మీరు మినపగుళ్ళు తీసుకుంటే ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పొట్టు ఉన్న మినపప్పు అయితే కనీసం ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా పొట్టు ఉన్న మినపప్పు అయితే గారెల రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిపైనున్న పొట్టంతా కూడా తీసుకోండి. మినపప్పు బాగా నానిన తర్వాత చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి చాలా ఈజీగా ఈ పొట్టంతా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మినపొట్టుని సపరేట్ చేసుకోండి.
అయితే నేను ఇక్కడ మినప్పప్పు మీద ఉన్న పొట్టుని పూర్తిగా తీయలేదు, ఒక 10% పొట్టుని అలానే ఉంచేసాను అనమాట. ఇలా కొంచెం పొట్టు ఉంచుకొని గారెలను ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే మొత్తం పొట్టుని కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే 2 ఇంచుల దాకా అల్లాన్ని, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఎక్కువ నీళ్ళని వేసుకోకూడదు, ఎంత వీలైతే అంత తక్కువ నీళ్ళను వేసుకొని పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు పిండిలో మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి అనేది పలచన అయిపోయిందంటే మీకు గారెల షేప్ అనేది సరిగా రాదనమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 1/2 గంట నుంచి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి పిండి అనేది చక్కగా స్టిఫ్గా తయారవుతుంది అనమాట. అప్పుడు గారెలు వేసుకున్నామంటే మనకి గారెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ 1 గంట సేపు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న దానికంటే ఈ పిండి అనేది చూసారా కొంచెం ఇలా గట్టిగా అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వలన మనకి ఈ గారెలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా పిండి అనేది మనకి పొరపాటున లూజ్ అయినా కూడా పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. అలాగే ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వలన మనకి ఈ గారెలు అనేది నూనె కూడా అస్సలు పీల్చవు అనమాట. సో ఇలా బియ్యం పిండిని వేసుకొని ఈ పిండిలో మనం వేసుకున్న జీలకర్ర, బియ్యం పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండిని ఎలా పడితే అలా కాకుండా ఇలా ఒకే డైరెక్షన్లో కనీసం 3 నుంచి 4 నిమిషాలు పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం పిండిలో వంట సోడా కూడా వేయకుండానే మనకి ఈ గారెలు అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో పిండిని ఈ విధంగా చక్కగా 2-3 నిమిషాల పాటు బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో కానీ లేదంటే ఇలా ఒక కప్పులో కానీ కొద్దిగా నీళ్ళని తీసుకొని మీరు బాగా కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దలు తీసి ఈ నీళ్ళల్లోకి ఈ విధంగా వేసుకున్నారనుకోండి, మనకి పిండి అనేది వెంటనే ఈ నీళ్ళకు పైన ఈ విధంగా తేలాలన్నమాట. ఇలా కనుక పిండి తేలింది అంటే మనం ఈ పిండిని చక్కగా కలుపుకొని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం. ఒకవేళ మీకు పిండి ఈ నీళ్ళకి పైన ఇలా తేలకుండా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు పిండి అనేది ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అవ్వలేదని అర్థం. ఆ టైంలో మీరు ఇంకొక 2-3 నిమిషాల పాటు పిండిని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. అలా కలుపుకుంటే మీకు పిండి అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అన్నమాట. సో ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్న పిండితో ఇప్పుడు 4 రకాల ట్రిక్స్తో మనం రౌండ్గా పర్ఫెక్ట్గా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను నార్మల్గా అందరూ వేసుకునేటట్లే చేత్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ గారెల్ని చేత్తో వేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఇలా కొంచెం పిండిని తీసుకొని ఈ పిండిని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేత్తోనే ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా గారె అనేది రెడీ అయిపోతుంది. సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా చక్కగా చేత్తో వేసేసుకోవచ్చు. అదే కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇక్కడ నేను మీకు 3 ఈజీ పద్ధతులను చూపిస్తాను. ఈ 3 పద్ధతిలో మీకు ఏది బాగా ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో గారెలు వేసుకోండి. ఇలా చేత్తో ప్రిపేర్ చేసుకున్న గారెల కంటే కూడా నేను ఇప్పుడు చూపించబోయే 3 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో కనుక గారెలు వేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట. సో 2వ పద్ధతి వచ్చేసి
మీ ఇంట్లో ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ప్లాస్టిక్ కవర్ని కొద్దిగా నీళ్ళతో తడి చేసుకొని ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి మొత్తం తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ మీద ఈ రౌండ్ బాల్ని పెట్టి కొంచెం ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకొని మధ్యలోకి చక్కగా ఇలా హోల్ పెట్టేసుకొని ఇలా చక్కగా తీసేసుకొని నూనెలోకి వేసేసుకోవడమే. ఇలా ప్లాస్టిక్ కవరే కాకుండా మీరు కావాలంటే ఇదే విధంగా పాల ప్యాకెట్ కవర్ కానీ, లేదంటే మనకి నూనె ప్యాకెట్ కవర్లు వస్తాయి కదా, ఆ నూనె ప్యాకెట్ కవర్ మీద కానీ, అరిటాకు మీద కానీ, ఇలా దేని మీదైనా సరే చక్కగా పర్ఫెక్ట్గా మీరు ఈ విధంగా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందో గారె అనేది. సో ఇదొక పద్ధతి అన్నమాట. నెక్స్ట్ నేను టీ స్టైనర్తో మనం గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ టీ స్టైనర్తో అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఒక టీ స్టైనర్ని తీసుకొని ఫస్ట్ దీన్ని నీళ్ళతో కొంచెం తడి చేసుకోండి. మీరు ఏ పద్ధతిలో గారెలు వేసుకోవాలన్నా కానీ మీరు తీసుకున్న దాన్ని ఫస్ట్ ఇలా నీళ్ళతో తడి చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ దీని నుంచి ఈజీగా గారె అనేది నూనెలోకి పడుతుందన్నమాట. సో ఇలా తడి చేసుకున్న తర్వాత పిండి ముద్దను తీసుకొని దీని మీద పెట్టేసి దీన్ని కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకొని మధ్యలో చక్కగా ఇలా నూనె పెట్టేసుకొని నూనెలోకి ఇలా నెమ్మదిగా వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్ షేప్లో గారె అనేది చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా టీ స్టైనర్తో మనం గారెలు వేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నాలుగవ పద్ధతిలో ఈ గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఒక హ్యాండ్ కర్చీఫ్ని తీసుకొని దాని మీద ఇలా ఏదైనా ఒక మీడియం సైజులో ఉండే ఒక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా రివర్స్లో పెట్టుకొని ఈ కర్చీఫ్ని ఇలా చక్కగా టైట్గా కవర్ చేసేసుకోండి. ఈ అంతా కూడా కర్చీఫ్ని ఒక దగ్గరికి తెచ్చేసుకొని ఇలా టైట్గా కవర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెకి ఈ పైభాగం ఉంది కదా, ఈ పైభాగం అంతా కూడా నీళ్ళతో చక్కగా తడి చేసుకోండి. సో ఇలా చక్కగా తడి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెల పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని దాన్ని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత దీని మీద ఈ బాల్ని పెట్టేసి ఇలా చక్కగా రౌండ్ షేప్లో గారెని ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఇలా హోల్ పెట్టుకొని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. చాలా ఈజీగా ఉంది కదా ఈ పద్ధతి, అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ నాలుగు పద్ధతుల్లో ఏదో ఒక రకంగా మీరు గారెలు ప్రిపేర్ చేసుకోండి, చాలా రౌండ్ షేప్లో వస్తాయి. నేను ఇక్కడ చూపించిన నాలుగు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో గారెల్ని నాలుగు పద్ధతుల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు గారెల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందాక నేను చూపించినట్లే మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో గారెల్ని నూనెలోకి నెమ్మదిగా వేసుకోండి. ఇలా హ్యాండ్ కర్చీఫ్ పద్ధతి కానీ, లేదంటే టీ స్టైనర్ కానీ హ్యాండ్తో కానీ, లేదంటే మనం నార్మల్గా ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసి చూపించాను కదా, అలా కానీ ఏ పద్ధతిలో వేసుకున్నా కానీ గారెలు చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట. సో ఇలా గారెలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ గారెల్ని చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే గారెలు నూనెని పీల్చేస్తాయన్నమాట. అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఈ గారెలు పైన చక్కగానే రంగు వస్తాయి కానీ లోపల పచ్చి పచ్చిగా పిండిలాగా ఉండిపోతాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఈవెన్గా లోపల వరకు కూడా గారె అనేది ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా గారి ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చూసారా గారె అనేది ఎంత పర్ఫెక్ట్ షేప్లో ఎంత బాగా వచ్చిందో. దీంట్లో మనం వంట సోడా కూడా వేసుకోలేదు, అలాగే మిక్సీలో వేసిన పిండితో వేసిన గారె అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీరు చక్కగా గారెలు వేసుకోండి. సో గారెలు చూసారా చక్కగా బూరెల్లాగా పొంగాయి కదా. సో ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో క్రిస్పీగా చాలా రుచిగా ఉండే అల్లం గారెల్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక గారెని తీసి చూపిస్తాను. చూసారా చాలా క్రిస్పీగా వచ్చింది కదా. అలాగే ఇక నేను గారెని తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి పైన క్రిస్పీగా లోపల స్పాంజిగా చాలా చాలా బాగా వచ్చాయి.
చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనం మిక్సీలో వేసిన పిండితో సోడా కూడా వేయకుండానే గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇక నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఒక్కసారైనా సరే ఈ విధంగా గారెలు ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇక్కడ మీకు పునుగులు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ పునుగుల్ని అప్పటికప్పుడు రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం 1 గంట సేపు అయినా సరే నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే నానబెట్టుకునేటప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని పోసుకొని నానబెట్టుకుంటే 10-15 నిమిషాలకే మనకి ఈ బియ్యం అనేది చక్కగా నానిపోతాయి అన్నమాట. సో నేనైతే 1 గంట సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి బియ్యం ఇలా చక్కగా నానిపోవాలి. మీరు వేడి నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకున్నా కానీ మీకు ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బియ్యాన్ని కడిగేసుకొని ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 2 ఉడికించిన మీడియం సైజ్ బంగాళాదుంపల్ని పైన తొక్క తీసేసి ఆ బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఇందులోకి జస్ట్ 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని అలాగే ఈ బంగాళదుంపల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేసుకోవద్దు. పిండి కనుక పలచనైందంటే మనకు పునుగులు అనేది అస్సలు రావన్నమాట. అందుకని జాగ్రత్తగా కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా మనకి పిండి అనేది పునుగులు వేసుకోవడానికి ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున నీళ్ళు ఎక్కువైపోయి పిండి పలచనైందనుకోండి, కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. అలా పలచనైనప్పుడు ఏం చేసుకోవాలి అనేది నేను పునుగులు వేపేటప్పుడు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2-3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 ఇంచ్ దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా 2-3 నిమిషాల పాటు స్పూన్తోనే బాగా కలుపుకోండి. మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. సో 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా కలుస్తుంది అన్నమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పిండిలో సాల్ట్ సరిపోలేదు అనుకోండి, మళ్ళీ కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. సో నాకు కూడా ఇక్కడ సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకని కొంచెం సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అనమాట. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది మరీ పలచగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే పునుగులు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పునుగులు వేసుకొని చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి 2 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోండి. పిండి చక్కగా సెట్ అయిపోతుంది. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో కొబ్బరి వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. నేను వేయించిన శనగపప్పు చట్నీ పప్పు అని కూడా అంటారనమాట. తర్వాత ఇందులోకి 5-6 వరకు ఎండుమిర్చి, 1 చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ 3 వెల్లుల్లి రేకల్ని పైన తొక్కతో సహా వేసుకోండి. చివరగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేస్తే మనకి ఎలా కొంచెం బరకగా వస్తుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని 1 గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి. పునుగుల్లోకి చట్నీ కొంచెం పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అన్నమాట.
సో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చట్నీలో నార్మల్గా మీరు డైలీ పోపు ఎలా పెట్టుకుంటారో అదేవిధంగా పోపు పెట్టేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఏం లేదు, ఒక టేబుల్ స్పూన్ నూనెలో తాలింపు గింజలు వేసేసి ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసేసి ఆ తాలింపును చక్కగా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో చూసారా చట్నీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మీద మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా మనకి పిండి అనేది చక్కగా సెట్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఈ పిండితోటి పునుగులు వేసేసుకుందాము. పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం పునుగులు వేసుకోవాలన్నమాట, అప్పుడే మీకు పునుగులు అనేది చక్కగా పొంగుతాయన్నమాట. నూనె సరిగా వేడవలేదు అంటే పునుగులు మీకు సరిగా పొంగవన్నమాట. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చూడండి, ఇలా ఒక సైడ్ నుంచి కొద్దిగా తీసుకొని చిన్నగా ఈ విధంగా నూనెలోకి డ్రాప్ చేసుకోండి. మీరు ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని వేసుకున్నారంటే పునుగులు చక్కగా మంచి షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా కడాయికి సరిపడా పునుగులను వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి అన్నమాట, అందుకని ఫ్రీగానే ఇవి పునుగులను వేసుకోవాలి. సో ఇలా పునుగులను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వెంటనే వీటిని కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు అతని అలా వదిలేసేసి ఒక 30 సెకండ్ల తర్వాత వీటిని నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వెంటనే కలిపేశారంటే ఇవి ముద్దలాగా అయిపోతాయి అన్నమాట, అందుకని పునుగులు వేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పునుగుల్ని రౌండ్గా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు పిండి పలచన అయితే ఏం చేయాలి చెప్తానని చెప్పాను కదా, మీకు పొరపాటున పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పలచగా అనిపిస్తే పునుగులు సరిగా మంచి షేప్లో రావన్నమాట. అలాంటప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. అప్పుడు మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. పిండి మనకు కొంచెం గట్టిగా అవుతుంది కదా, అప్పుడు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగని మరీ పలచగా గ్రైండ్ చేసేసుకొని గోధుమ పిండి బియ్య పిండి ఎక్కువ వేసేసారంటే పునుగుల టేస్ట్ కూడా మారిపోతుంది అన్నమాట. జస్ట్ పొరపాటున కొంచెం లూజ్ అయితే పిండిని ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు నూనె పీల్చుతాయనే డౌట్ కూడా అవసరం లేదు, చాలా బాగా వస్తాయి, నూనె కూడా ఎక్కువ పీల్చమన్నమాట. సో పునుగులు చూసారా ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని మీరు కావాలంటే టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో తీసుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది అన్నమాట. సో ఇలా చక్కగా పునుగులను వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా 2వ బ్యాచ్ పునుగులు కూడా వేసుకోవాలి. అయితే 2వ బ్యాచ్ పునుగులు వేసుకునేటప్పుడు ఈ నూనెని మరొక్క నిమిషం పాటు బాగా వేడి చేసుకోండి, ఎందుకంటే పునుగులు మనం ఫ్రై చేసుకునే లోపు నూనె వేడి అనేది కొద్దిగా తగ్గుంటుంది అన్నమాట. అప్పుడు మీరు పునుగులు వేసుకున్నారంటే ఇవి ముందు వచ్చినట్లుగా సరిగా పొంగవన్నమాట. అందుకని ఒక నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ 2వ వైపు పునుగులను వేసుకొని ఈ పునుగులను కూడా ఆ పునుగులు వేసిన వెంటనే కలపకుండా ఒక 30 సెకండ్ల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత పునుగులను చక్కగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి, అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని పునుగులను కూడా వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పునుగులు చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. సో ఇలా పునుగులను ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. పక్కనే కొద్దిగా ఇలా ఉల్లిపాయలు వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు తింటూ పునుగులు తింటూ ఉంటే ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు చెప్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం. తప్పకుండా మీరు కూడా ఈ టేస్టీ పునుగుల్ని వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పర్ఫెక్ట్ కొలతలతోటి సగ్గుబియ్యం పునుగుల్ని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీగా టమోటా చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టేస్టీ పునుగుల్ని మీరు కూడా రుచి చూడండి. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ టేస్టీ క్రిస్పీ సగ్గుబియ్యం పునుగుల్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి.
ఈ సగ్గుబియ్యం పునుగులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఈ పునుగులకి ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యం వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి. సన్నగా చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని మాత్రం అస్సలు వేసుకోవద్దు. నెక్స్ట్ ఈ సగ్గుబియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు వేసుకుంటే మనకి ఈ పునుగులు అనేది టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ సగ్గుబియ్యం పెరుగు రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని కనీసం 3-4 గంటల సేపు నానపెట్టుకోవాలి. మనకి సగ్గుబియ్యం అనేది మెత్తగా నానిపోవాలన్నమాట, అప్పటి వరకు నానపెట్టుకోవాలి. మినిమం 1-3 గంటలు అయితే ఖచ్చితంగా నానపెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 4 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి సగ్గుబియ్యం ఇలా చేత్తో నొక్కి చూసామంటే ఇలా మెత్తగా ఉండాలన్నమాట. అప్పటి వరకు కూడా సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. సగ్గుబియ్యం సరిగా నానలేదు అంటే నూనెలో వేసినప్పుడు అవి పేలుతాయి అన్నమాట. అందుకని ఇలా చక్కగా మెత్తగా వచ్చేంత వరకు 3-4 గంటల సేపు నానపెట్టేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోయే సగ్గుబియ్యం పునుగుల్లోకి టేస్టీగా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమోటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2-3 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 ఇంచి అల్లాన్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఈ జీలకర్ర అండ్ అల్లాన్ని ఫ్రై చేసుకోండి. మనకి జీలకర్ర అండ్ అల్లం కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 5-6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కాడలతో సహా కొత్తిమీర వేసుకుంటేనే ఈ టమోటా చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఇలా కాడలతో సహా కొత్తిమీరని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 7-8 వరకు ఎండుమిర్చి, అలాగే 3-4 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే కేవలం ఎండుమిర్చితోనే ఈ పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చితోనే ఈ పచ్చడి చేసుకోవచ్చు. బట్ ఇలా ఎండుమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ పచ్చిమిర్చిని అండ్ ఎండుమిర్చిని కూడా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో మనకి ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఉల్లిపాయ రెబ్బలు అనేవి సపరేట్ అయ్యి ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అన్నమాట. సో ఉల్లిపాయ మనకి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ టమోటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటా ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమోటా ముక్కల్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి టమోటా ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే అదంతా చింది మీద పడిపోతుంది అన్నమాట. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని 1 గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకుందాము. తాలింపు కోసం ఇందాక మనం టమోటాలు ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, సేమ్ అదే పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఇందులోనే 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని
ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉండే టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మీకు చూస్తే నూనె ఎక్కువగా అయినట్లు అనిపిస్తుంది కదా, కానీ మనం ఈ చట్నీలో కలిసేటట్లుగా తాలింపుని కలుపుకుంటే మనకి నూనె అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇలా చక్కగా ఈ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకుని ఈ టమోటా చట్నీని ఇడ్లీ దోశ ఇలా పునుగులు ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రిస్పీగా ఉండే టేస్టీ సగ్గుబియ్యం పునుగుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం పెరుగు మిశ్రమంలో 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును తీసుకొని దాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని 1 కప్పు వరకు బియ్యపు పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, ఆ బియ్యపు పిండినే వేసుకుంటున్నాను నేను. 1 కప్పు సగ్గు బియ్యానికి 1 కప్పు బియ్యపు పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు, అంతకన్నా తక్కువగా వేసుకోవద్దు. నేను ఇక్కడ చూపించబోయే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే మీరు ఖచ్చితంగా క్రిస్పీ టేస్టీ సగ్గు బియ్యం పునుగుల్ని ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలా 1 కప్పు బియ్యపు పిండిని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి పిండి మనకి చక్కగా బైండ్ అవ్వడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వలన మనకి పునుగులు అనేది నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఆ గోధుమ పిండి అనేది చక్కగా హెల్ప్ అవుతుంది అనమాట, బైండ్ అవుతుంది. అందుకోసం ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా ఈ బియ్యపు పిండి అంతా కూడా మనకి సగ్గుబియ్యం మిశ్రమానికి పట్టేటట్లుగా చేత్తోనే చక్కగా ఇలా పిసుకుతూ కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం దీంతో పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఈ పిండిని రెడీ చేసుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసి పిండిని జార్ చేశారంటే మీకు పునుగులు పర్ఫెక్ట్ షేప్లో రావు. అలాగని పిండిని గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి పునుగులు అనేవి గుల్లగా రాకుండా గట్టిగా వస్తాయి అనమాట. సో ఇక నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని జాగ్రత్తగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 పావు టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసుకొని ఈ వంట సోడా మీద జస్ట్ 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు పునుగులు వేసుకోబోయే ముందు మాత్రమే ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా వేసేసి పక్కన పెట్టేసి పునుగులు తర్వాత వేసుకోకూడదు అనమాట. జస్ట్ మనం ఇంకా పునుగులు వేసుకుంటాం అన్నప్పుడే ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీకు పునుగులు వేసుకోవడానికి టైం ఉందనుకోండి, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని జస్ట్ పునుగులు వేసుకునే ముందు ఇలా వంట సోడా వేసుకొని కలుపుకోండి. సో మనకి పునుగులు వేసుకోవడానికి పునుగుల పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇలా కొంచెం కొంచెం మీడియం సైజులో పునుగుల్లాగా వేసుకోండి. ఇలా కడాయికి సరిపడా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి చక్కగా కలుపుకుంటూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నారంటే ఇవి నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పిండి ముద్దలాగా ఉండిపోతుంది అనమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 బౌల్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా ఈ సగ్గుబియ్యం పునుగుల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా అన్నీ కూడా సగ్గుబియ్యం పునుగుల్ని వేసుకొని మన ఛానల్లో ఉన్న హోటల్ చట్నీతో అలాగే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న టమోటా చట్నీతో సర్వ్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పలేను, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా 2 వేళ్లతో నొక్కితే ఎంత క్రిస్పీగా ఉందో ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా. చక్కగా లోపల గుల్ల గుల్లగా ఉంటుంది.
లోపల మనకి పిండి అనేది కూడా ఎక్స్ట్రా మిగలకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ని యూజ్ చేసి ఈ సగ్గుబియ్యం పునుగుల్ని ఒక్కసారైనా సరే మీరు ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీకే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసిన వెంటనే ప్రాసెస్ని స్టార్ట్ చేసేయండి. సో మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వైట్ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా, షేర్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.